భారతదేశంలో ప్రపంచంలో ఎన్ని దేశాలు ఉన్నప్పటికీ మన భారతదేశం చాలా గొప్పది. ఎందుకంటే మన శరీరంలో ఎన్ని అవయవాలు ఉన్నాయో అన్ని అవయవాల కంటే వెన్నెముక చాలా గొప్పది. ఎందుకంటే వెన్నెముక లేకుండా మన శరీరం ఉండలేకపోతుంది. కాబట్టి ప్రపంచ దేశాల్లో అన్ని దేశాల్లో కూడా భారతదేశం వెన్నెముక లాంటిది. అందుకే భారతదేశం యొక్క గొప్పతనం, భారతదేశం యొక్క విలువ, భారతదేశం యొక్క నైతిక విలువలు ఎక్కడ లేవు. అందుకే భారతదేశంలో ఉన్నటువంటి గొప్పతనం ఏంటిదంటే రాజ్యాంగం. ఆ రాజ్యాంగంలో అతి గొప్పమైన విషయం ఏంటంటే లౌకికవాదం, లౌకిక రాజ్యం, భిన్నత్వంలో ఏకత్వం. ఎందుకంటే మన భారతదేశంలో అన్ని మతాల వాళ్ళు ఉన్నారు, అన్ని జాతుల వాళ్ళు ఉన్నారు, అన్ని తెగల వాళ్ళు ఉన్నారు, అన్ని రకాల పంటలు పండుతాయి, అన్ని రకాల యొక్క వాతావరణ పరిస్థితులు ఉన్నాయి, అన్ని రకాల యొక్క నెక్స్ట్ ఫలాలు, కూరగాయలు, పండ్లు అన్నీ కూడా మన దేశం నుంచే ఎగుమతి జరుగుతూ ఉన్నాయి. కాబట్టి ఇతర దేశాల్లో ఇవన్నీ ఏ యొక్క ఫెసిలిటీస్ లేవు. అందుకే చూడండి ఫ్రెండ్స్, ఏ విషయమైనా మన భారతదేశం ప్రపంచ దేశములకు వెన్నెముక లాంటిది. వెన్నెముక లేకపోతే మన శరీరం నడవదు, భారతదేశం లేకపోతే ప్రపంచం నడవదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు, ఎలాంటి మనము ఆలోచించవలసిన అవసరమూ లేదు. ఎందుకంటే భారతదేశం గొప్పది, భారతీయులు చాలా గొప్పవాళ్ళు. భారతదేశంలో అత్యున్నతమైనటువంటి విషయం ఏంటంటే కలిసిమెలిసి ఉండటం, అన్యోన్యమైనటువంటి సంబంధాలు, బాంధవ్యాలు, అన్నదమ్ముల మధ్యన ఉన్నటువంటి ప్రేమ, అనుబంధం, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కూడా మన భారతదేశంలో ఉన్నాయి. ఇతర దేశాల్లో ఉన్నాయా లేవండి? ఇప్పుడు మనం ఒక ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళి ఉంది. పెళ్ళి అనేసరికి మనం 2 అక్షరాలు, 3 అడుగులు, 4 అక్షంతలు, 7 అడుగులు అని చెప్పి చెప్తూ ఉంటాం. కానీ ఇతర దేశాల్లో సాంప్రదాయం, సంస్కృతి ఏదీ లేదు. కాబట్టి మన భారతదేశం చాలా గొప్పది. ఇక మతానికి వచ్చేసరికి ఇక్కడ మత సామరస్యం అనేది మన భారతదేశంలో కొంచెం కొంచెం లోపిస్తుంది అనడంలో ఇలాంటి అతిశయోక్తి లేదు. ఎందుకంటే మన భారతదేశం లౌకిక రాజ్యం. ఈ లౌకిక రాజ్యంలో ఉన్నది చూడండి ఫ్రెండ్స్, అన్ని మతాల వాళ్ళు సమానమే. జీసస్ ఏం చెప్పాడు? క్రిస్టియన్ వాళ్ళు అందరినీ ప్రేమించు, పేదవారిని ప్రేమించు, ధనికులను ప్రేమించు అని చెప్పాడు. అలాగే భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు ఏం చెప్పాడు? ఇతరులకు హింసించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ పోయి నన్ను స్మరిస్తే అన్నీ సక్రమంగా జరుగుతాయని చెప్పాడు. ఖురాన్లో ఏం చెప్పాడు మహమ్మద్ ప్రవక్త? నీది నువ్వు నీ తల్లిదండ్రులను పోషిస్తూ, నీ కుటుంబాన్ని పోషిస్తూ, నీకు తోచినంత దాన ధర్మాలు చెయ్యు అన్నాడు. అందుకే ఏ గ్రంథాన్ని తీసుకున్నా, ఏ మతాన్ని తీసుకున్నా, ఎవరిని తీసుకున్నా, ఏ మతకర్తలను తీసుకున్నా, ఏ పీఠాధిపతులను తీసుకున్నా, మంచి మంచి ప్రవక్తలను తీసుకున్నా, ఎవ్వరు చెడిపోమని చెప్పలేరు. ప్రతి ఒక్కరు కూడా మంచి చేయమని చెప్పారు. ఈ మతాలు, ఈ కులాలు, ఈ తెగలు, జాతులు అన్నీ కూడా మనము సృష్టించుకున్నటువంటియే. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, ఇవన్నీ మనము కూడా ఎప్పుడు కూడా ఇవి మనము సంపాదించుకునేవన్నీ విడిచిపెట్టాలి, అందరము కలిసిమెలిసి ఉండాలి. చూడండి, ఒక చెంబులో చిన్న గంగా నది నీళ్లు, మరొక చెంబులో ఒక కృష్ణా నది నీళ్లు, మరొక చెంబులో ఒక గోదావరి నీళ్ళు, ఇలా తీసుకొచ్చి అన్ని నదుల నీళ్లు ఒక చెంబులో కలిపినట్టయితే మనం మళ్ళీ వేరు చేయలేము. అదే మన భారతదేశం. మన భారతదేశం తీసుకున్నట్టయితే అలెగ్జాండర్ చూసినట్టయితే ఒకసారి మన భారతదేశంపైకి దండెత్తడానికి వెళ్లే ముందు తన గురువుగారి దగ్గరికి అడిగాడట, గురువుగారు నేను భారతదేశాన్ని మీద దండెత్తి విజయం సాధించడానికి వెళ్తున్నానని చెప్తే, అప్పుడు తన గురువుగారు అన్నారు కదా, రే నాయన, నువ్వు అన్ని దేశాల మీద దండయాత్ర చెయ్యు కానీ భారతదేశం మీద చెయ్యకు అన్నాడు. ఎందుకంటే భారతదేశం చాలా గొప్పది, నువ్వు భారతదేశాన్ని దండయాత్ర చేస్తే తన తల్లిని దోచుకున్నట్టే, కాబట్టి నువ్వు భారతదేశానికి వెళ్ళకు అని చెప్పాడు. అయినప్పటికీ అతడు వినలేదు, భారతదేశానికి వెళ్ళి వచ్చాడు. కానీ భారతదేశం పైన దండయాత్ర గెలవలేదు. అప్పుడు అన్నాడు గురువుతో, గురువా మరి నేను ఈ భారతదేశం నుంచి వస్తున్నాను తిరిగి, మరి ఇక్కడ నేను గెలవలేకపోయాను, మరి మీకేమన్నా కావాలంటే నాయన నువ్వు వస్తూ నాకు ఒక 3 వస్తువులు తీసుకురా అని చెప్తాడు. ఒకటి, ఆ భారతదేశంలో ఉన్నటువంటి మట్టిని తీసుకురా అన్నా. 2వ అంశం ఏమన్నాడు తెలుసా? మన భారతదేశంలో మట్టిని ఎందుకు తీసుకురమ్మనంటే మన మట్టి పరిమళం అసంటిది, అలాంటి యొక్క మట్టి పరిమళం ఇతర దేశాల్లో లేదు. 2వ అంశం ఏంటిదంటే భారతదేశంలో ఒక మంచి గురువును తీసుకురా అన్నాడు.
ఎందుకంటే భారతదేశంలో గురువులకు ఉన్నటువంటి విలువ ఇతర దేశాల్లో లేదు. ఇక మూడో విషయం ఏంటంటే, భారతదేశంలో ఉన్నటువంటి గంగానది నీళ్లను తీసుకురా అన్నాడు. ఎందుకంటే పవిత్ర జలము హిమాలయ పర్వతాల్లో గంగోత్రి అనే ప్రదేశంలో జన్మిస్తుంది కాబట్టి అది తీసుకురా అని చెప్పేసి చెప్పాడు. ఈ మూడు నాకు తీసుకురా గురుదక్షిణగా అని చెప్పేసి ఆ యొక్క అలెగ్జాండర్ అతను కోరుకోవడం జరిగింది. ఇలా చేసిన తర్వాత ఎందుకు అంటే, మన భారతదేశంలో అన్ని మతాల కలయిక, అందరం మేరా భారత్ మహాన్, అందరము కూడా సాధించి తీరాలి, నేను గొప్ప అని ఎప్పుడు కూడా అనుకోకూడదు అని ఈరోజు మనం చర్చించవలసిన అంశము. ఇక మనం ఏ మతంలోనున్నా కూడా ఎవ్వరు చెడిపోమని చెప్పాలి. మన కష్టము, మన కుటుంబ వ్యవస్థ మనం సక్రమంగా నడిపించుకుంటే ఏ మత వ్యవస్థ మనకు అడ్డు రాదు. ఏ మతం గొప్పది, ఈ మతం తక్కువ, ఆ మతం ఎక్కువ అని మనం చెప్పడానికి కూడా వీలు లేదు. కాబట్టి చూడండి ఫ్రెండ్స్, మనం ఏ మతంలో జీవించినా ఏ మత కలహాల్లో పాల్గొనద్దు. మన భారతదేశం సామరస్యమైనటువంటి దేశం, ఆ దేశాన్ని కాపాడుకుంటూ పోతే మనం గొప్ప స్థాయిలో ఉంటాం. నేను ముందుగా చెప్పినట్టు, మనం ముందు విషయాలు చర్చించినట్టు, మన దేశం ఇతర దేశాలకు వెన్నెముక లాంటిది అవుతుంది. అందుకే భారతదేశం లాంటి గొప్ప దేశంలో జన్మించడం మనం అదృష్టకరంగా భావించాలి. ఎందుకంటే ఇతర దేశాల్లో జన్మించడం, ఇతర దేశాల సంస్కృతి మన దగ్గర లేదు, మన భారతదేశంలో మంచి సంస్కృతి ఉంది. కాబట్టి మనం ఖచ్చితంగా ఇక్కడ మతాలను, కులాలను, అవన్నీ ఈ కులాలు మతాలు ఇవి కూడా మనం చేసేటటువంటి పనులను బట్టి అవి ఏర్పాటు చేసుకోవడం జరిగింది. భగవంతుడు మాత్రం సృష్టించింది రెండే రెండు కులాలు, ఒకటి ఆడ మరొకటి మగ. ఈ రెండు కులాలను మనం వదిలేసి నీ కులం గొప్పది, నా కులం గొప్పది అని చెప్పేసి ఇవి చేర్చుకోవడం జరిగింది. ఇవన్నీ కూడా విడిచిపెట్టి మనం అన్నదమ్ముల మధ్య ఏవిలాంటి సంబంధ బాంధవ్యాలు ఉంటే అలా కలిసిమెలిసి మన భారతీయ సంపదను పెంచుకొని మన భారతదేశాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఫ్రెండ్స్, నా ఛానల్ నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.